Ramachandra Reddy garu. Sir, namida meeru seethakanni chesaru adhyaksha. Namida meeru seethakanni chesaru adhyaksha. Seetha kalam kada. మీరు చెప్పండి, మీరు అడగాలి, అడగాల్సింది అడగండి. న్యూస్ గారు, మీరు ఇటువైపు చూడమనేది అధ్యక్ష. లేదు లేదు, చూడండి, చూస్తాను. సీట్ ఆపకండి. నేను ఇటువైపు చూడకపోతే మీకు ఛాన్స్ రాదు కదా, ప్లీజ్. అధ్యక్ష, మరి చాలా సమయం అయినప్పటికీ కూడా అవకాశం ఇచ్చిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వము 6,200 కోట్లకు పైగా ఈ జగనన్న గోరుముద్దకు డబ్బు ఖర్చు పెట్టడం చాలా అభినందన అధ్యక్ష. మేము 2014-19 మధ్యకాలంలో శాసనసభ్యులు మా నియోజకవర్గాల్లో ఆ పాఠశాలలో పోయి ఆ మధ్యాహ్న భోజనం చూసాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పశువులు కూడా తినే పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు, మరి చిన్నపిల్లలు పెట్టే భోజనము ఎంత దుర్భర పరిస్థితుల్లో, ఏమాత్రం తినడానికి యోగ్యంగా పరిస్థితుల్లో మేము చూసాం అధ్యక్ష. శాసనసభ్యులు ఆ స్కూల్స్ పోయినప్పుడు మరి పిల్లలంతా కూడా ఆ ప్రభుత్వం పెట్టే భోజనాన్ని పక్కన పెట్టి వాళ్ళు క్యారీన్లో తీసుకున్న భోజనం భోజనం చేసాం అధ్యక్ష. మేము ప్రత్యక్షంగా శాసనసభ్యులు ఆ కాన్స్టిట్యూషన్ తిరిగినప్పుడు అంతా చూసాం అధ్యక్ష. ముఖ్యంగా వారం రోజులుగా మెను నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, ఏ ప్రభుత్వంలో కూడా నాకు తెలిసినంత వరకు ఈ జగనన్న గోరుముద్ద పథకం కింద వారం రోజుల పాటు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఇటువంటి మినుము ఏ ప్రభుత్వాలు ఇస్తాయో ఇస్తామని నాకు తెలియదు, కానీ మరి చరిత్రలో ఇది ఒక నభూతో ఉన్న పరిస్థితి, ఇది ఒక అద్భుతము అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని ఒక అడుగుతున్నాను అధ్యక్ష, ఒక ప్రశ్న. మరి ఇంటర్మీడియట్ తరగతులు కూడా జగనన్న గోరుముద్ద పథకాన్ని మరి దాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వానికి ఉందా, దీన్ని కూడా సానుకూలంగా మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్లో కూడా మనకు తెలిసినంత వరకు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు, పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అతి పేద విద్యార్థి కుటుంబాల వల్లే వస్తారు అధ్యక్ష. కాబట్టి ఇంటర్మీడియట్ తరగతులు కూడా ఈ జగనన్న గోరుముద్ద పథకాన్ని పెడితే బాగుంటుందనే అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అంటే చిన్న చిన్న ఏదైనా లోపాలంటే సవరించి మరింత మెరుగ్గా జగనన్న గోరుముద్ద పథకాన్ని రూపుదిద్దేదానికి ఇంకా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మరి మంత్రి గారు తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ప్రతి మండలంలో కూడా 2 10+2 స్కూల్స్ ని దాన్ని అప్గ్రేషన్ చేయాలని, అంటే హై స్కూల్స్ లోనే ఇంటర్మీడియట్ పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దాంతో ఒకే కాంపౌండ్ లో నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి, అలాగే 11-12 తరగతులకి లేకపోతే ఈ మధ్య మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా డిస్టర్బ్ జరిగింది అధ్యక్ష. దీన్ని పరిశీలిస్తాం.